హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దండ వెంకటరాములు ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ గురించి ఈరోజు మనం చర్చించుకుందాం ఐఎంపి క్వశ్చన్లతో పాటు ఐఎంపి మోడల్ పేపర్లను కూడా మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం కంప్యూటర్ సైన్స్ మోడల్ పేపర్ ఎట్లు వస్తుందంటే కొన్ని యూనివర్సిటీల పరిధిలో పార్ట్ ఏ పార్ట్ బీగా రావడం జరుగుతుంది మిగతాయి క్వశ్చన్ పేపర్ల మాదిరి కానీ కొన్ని యూనివర్సిటీల పరిధిలో పది క్వశ్చన్లు ఇచ్చి ఏవైనా ఐదు క్వశ్చన్లు రాయడం జరుగుతుంది ఇది కరోనా ప్యాటర్న్ కరోనా లేకుండా అయితే పార్ట్ ఏ పార్ట్ బిగానే అన్ని యూనివర్సిటీలకు రావడం జరుగుతుంది పార్ట్ ఏలో మొత్తం ట్వెల్వ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఫైవ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి పార్ట్ లో మొత్తం ఎయిట్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మొత్తం త్రీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఓవరాల్గా ఫైవ్ మార్క్స్ పార్ట్ ఏలో ట్వంటీ మార్క్స్ పార్ట్ బిలో క్వశ్చన్కి ఉండడం జరుగుతుంది ఓవరాల్గా ఎయిటీ మార్క్స్ గాను క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది అటానమస్ కు మట్టుకు సెవెంటీ ఫైవ్ మార్క్స్కు క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది ఇది ట్వంటీ ట్వంటీ వన్కు సంబంధించినటువంటి ఓయూ పరిధిలోని కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్రతి క్వశ్చన్ కూడా మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఆపి మరీ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ క్వశ్చన్ పేపర్లకి వెళ్ళి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ రాసినా అని కూడా ఖచ్చితంగా క్వశ్చన్లు రావడం జరుగుతుంది ప్రతి యూనిట్ నుండి ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మీరు పాస్ కావాలంటే ఏవైనా త్రీ యూనిట్స్ చూసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా ఫైవ్ యూనిట్స్ నేర్చుకోవాల్సిన పని లేదు కంప్యూటర్ పరిజ్ఞానం కావాలంటే ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి యూనిట్ నుండి మళ్ళీ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది స్క్రీన్ మీద కనిపించేది యూనిట్ వన్కు సంబంధించి ఓవరాల్గా ఫైవ్ యూనిట్స్ ఉన్నా అని కూడా కొన్ని యూనివర్సిటీల పరిధిలో ఫోర్ యూనిట్స్ గానే అంటే టాపిక్లను డివైడ్ చేస్తూ ఉండడం జరుగుతుంది సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు మీకు ప్రధాన కాన్సెప్ట్ టాపిక్ల మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటే యూనిట్లకు సంబంధించినటువంటి టాపిక్ మీ వద్దుండకూడదు అప్పుడు మీరు సక్సెస్ని సాధించగలుగుతారు ఇది థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటిది ఓవరాల్గా అన్ని యూనిట్లను కుదించి నాలుగు యూనిట్లుగా ఇరవై క్వశ్చన్లను తీసుకురావడం జరిగింది ఈ ఇరవై క్వశ్చన్లను మట్టుకు మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా పాస్ కావడమే కాదు బైకి బై మార్కులు రావడానికి కూడా ఆస్కారం ఉంది మీరు పాస్ కావాలంటే కనీసం మూడు యూనిట్లు నేర్చుకుంటే సరిపోతుంది సి లాంగ్వేజ్కి సంబంధించినటువంటి నోట్స్ దీన్ని డిస్క్రిప్షన్లో కానీ టెలిగ్రామ్ పేజీలో కానీ ఇన్స్టాగ్రామ్ పేజీలో కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వీడియోలో మటుకు ఈ వీడియోని ఒక్కసారి ఖచ్చితంగా ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్లు అనేది నేను స్క్రీన్ మీద స్కిప్ చేస్తూ పోతుంటేనంటే మీరు చూడండి నేను ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అనేది దాన్ని చెప్పడానికి అవకాశం ఉంది తర్వాతనే మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ డాటా టైప్స్ ఇంపార్టెంటే నేను ప్రత్యక్షంగా ఎంపీసీ అయినా అని కూడా ఎంపీసీఎస్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఫ్రెండ్స్ నుంచి విస్తృతంగా సేకరించాను రెండు మూడు పీడిఎఫ్లను ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఇందులో ఇయర్రస్కి సంబంధించినటువంటిది ఆపరేటర్స్కి సంబంధించినటువంటిది చాలా ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు బ్లాక్ డయాగ్రామ్ మెయిన్ మెయిన్ కాన్సెప్ట్గా ఉన్న ప్రతి క్వశ్చన్ని ఒకసారి అందులో ఏముందో ఒకసారి మీరు ప్రయత్నం చేయండి సాధారణంగా కంప్యూటర్ మీద అవగాహన ఉన్నాను కూడా క్వశ్చన్కి సంబంధించిన అవగాహన ఉండకం డిఫరెంటే ఉంటుంది ఒకవేళ మీకు క్వశ్చన్ మీద అవగాహన అని కూడా కొంతమంది కంప్యూటర్ ఆపరేట్ చేసే వాళ్ళకన్నా మీకు ఎంత ఉన్నా అని కూడా అది తక్కువనే కంప్యూటర్ అంటే పేపర్ మీద పెన్ పెట్టి రాసే అంత సింపుల్ అయితే ఏం కాదు ఖచ్చితంగా మీరు బ్రౌజింగ్ చేయాలి మీరు అన్నీ నేర్చుకుంటేనే సిస్టమ్ గురించి నేర్చుకుంటేనే వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో నిండు దాకా చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేసుకొని ఇక్కడ థర్టీ ఫైవ్ టు ఫార్టీ వరకు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఈ పీడిఎఫ్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫోర్ వరకు ఉన్నటువంటిది ఎక్కువ చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ట్వంటీ త్రీ పేజీ ప్రతి పేజీ మీద మీరు ఒకసారి అవగాహన ఎంచుకోవడానికి టాపిక్లను ఎక్కువ చూసుకోండి కాన్సెప్ట్ని కాకుండా ఒక పది టాపిక్లను చూసుకున్నట్లయితే ఆ పది టాపిక్ల విషయాలు మీకు ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి డాటా టైప్స్ ఇది ప్రోగ్రామ్ గురించి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ పది పేజీలు ఖచ్చితంగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కొత్త పీడిఎఫ్ నేను చూసుకుందాం ఒకసారి ఇది కూడా సేమ్ కంటెంట్ కాకపోతే కొంచెం డిఫరెంట్ పీడిఎఫ్ వేరే యూనివర్సిటీ వాళ్ళది మొత్తం వన్ నాట్ ఫోర్ పేజెస్ ఉన్న ఒక టెన్ పేజెస్ని మీకు చూపించడం జరుగుతుంది ఈ రెండు పీడిఎఫ్లను కూడా కింద డిస్క్రిప్షన్లో కానీ టెలిగ్రామ్ పేజీలో కానీ ఇన్స్టాగ్రామ్ పేజీలో కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది దండు వెంకట్రాములు సర్చ్ చేసి అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతిదాన్ని కూడా కొంచెం స్పీడ్గా చేయడం జరిగింది మీకు అవసరం ఉంటే ఇక్కడ స్టాప్ చేసి చూడడానికి ప్రయత్నం చేయండి ఇది కంప్యూటర్కి సంబంధించినటువంటిది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి సిఎస్ ఐఎంపి క్వశ్చన్లు ఐఎంపీ మోడల్ పేపర్ల గురించి చర్చించుకున్నారు కదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్